యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో అనాథలకు అన్నదానం చేసింది శ్రీ శారదా సేవా ట్రస్ట్. షిరడీ సాయి సమాధి 100 ఏళ్లు పూర్తి కావడంతో అమ్మా నాన్న అనాథాశ్రయంలో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు ట్రస్ట్ నిర్వాహకులు. అనాథలకు వస్త్ర ఆహార సామాగ్రిని కూడా అందించారు. ప్రతి నెల దాతల సహకారంతో అమ్మా నాన్న ఆశ్రమానికి సరిపడా వస్త్ర సామాగ్రిని అందజేస్తున్నామని చెప్తున్నారు ట్రస్ట్ నిర్వాహకులు. సమాధి చెంది 100 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ ఆ షిరిడీ సాయినాథుని యొక్క దయ్యతోటి కృపతోటి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఇలా చేసుకున్నాము. ఇవాళ సాయి చైతన్య వారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇవాళ చాలా అదృష్టం, ఈ అమ్మా నాన్న ఆశ్రమానికి వారు రావడం చాలా ముదావహం. ఇలాగా మా ట్రస్ట్ తరఫున ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. శ్రీ శారదా సేవా ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక అమ్మా నాన్న అనాథాశ్రమే కాకుండా హైదర్ షాకోట్లో కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఉంది. వారికి కూడా సహాయ సహకారాలు మేము అందజేస్తూ ఉంటాము. మొయినాబాద్ దగ్గర లక్ష్య సాధన ఫౌండేషన్ సివిల్స్ తయారయ్యేటువంటి పిల్లలు, పేద పిల్లలు, ఆదిలాబాద్, మంచిర్యాల, మంచిని ఆ పక్కన నుంచి వచ్చేటువంటి పిల్లలు వాళ్ళందరికీ కూడా ప్రతి 3 నెలలకి వారికి కావాల్సినటువంటి మొత్తం సరుకులన్నీ కూడా మా ట్రస్ట్ ద్వారా వారికి సప్లై చేస్తుంటాం. వాళ్ళకి కావాల్సినటువంటి నోట్ పుస్తకాలు, వారికి కావాల్సినటువంటి పెన్సిల్స్, ప్లేట్స్ అవన్నీ కూడా ఏడాదికి ఒకసారి కంప్లీట్గా వాళ్ళకి మేము ఇస్తూనే ఉంటాం.